కాసేపట్లో సొరంగం చీకట్ల నుంచి వెలుగులోకి రానున్నారు ఢిల్లీ రూర్కే నుంచి టన్నెల్ దగ్గరకు చేరుకుంది నిపుణుల బృందం టన్నెల్ దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది కార్మికుల కుటుంబ సభ్యులు బంధువులు అక్కడికి భారీగా తరలి వచ్చారు కేంద్ర మంత్రి సింగ్ టన్నెల్ దగ్గరకు చేరుకున్నారు కార్మికుల తరలింపుకు తగ్గగా టన్నెల్ దగ్గర హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి అన్ని సౌకర్యాలతో టన్నెల్ దగ్గర నలభై ఒక పడకల ఆసుపత్రిని సైతం ఏర్పాటు చేశారు టన్నెల్ బయట భారీగా భద్రతా బలగాలను మోహరించారు సొరంగంలో చిక్కుకుపోయిన పన్నెండో రోజు బయటకు వస్తున్నారు కార్మికులు పన్నెండు రోజులుగా నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఇక కాసేపట్లోనే వీరందరూ కూడా బయటకు రానున్నారు సమాంతర డ్రిల్లింగ్ ద్వారా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది మొత్తం నలభై నాలుగు పైపులను చొప్పిస్తున్నారు మొన్న అర్ధరాత్రి నుంచి శిథిలాల తొలగింపు వేగంగా సాగుతోంది రాత్రి ఒక ఐరన్ మెటల్ ను వెలికి గతంలో సహాయక కార్యక్రమాలకు కలిగింది దీనివల్లే రాత్రి మొత్తం పది మీటర్ల మేర శిథిలాలను తొలగించారు ఇది కూడా తొలగిపోవటంతో ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా చివరి దశ రెస్క్యూ ఆపరేషన్ సాగనుంది ఇప్పటిదాకా రెస్క్యూ టీం నలభై ఐదు మీటర్ల శిథిలాలను తొలగించింది ఇంకా ఆరు మీటర్లు తొలగించాల్సి ఉంది అమెరికా అగరు యంత్రం గంటకు మూడు మీటర్ల శిథిలాలను తొలగిస్తోంది తొలగించిన శిథిలాల గుండా కార్మికుల దగ్గరకు భారీ పైపులు ఏర్పాటు చేస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులైన వెల్డర్ల బృందం డ్రిల్లింగ్ ముగిసిన వెంటనే చివరి పైపును చొప్పించనుంది పైపు గుండా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికుల దగ్గరకు చేరుకుంటారు కార్మికుల ఆరోగ్య పరిస్థితిని ఎన్డీఆర్ఎఫ్ డాక్టర్ పరీక్షిస్తారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పర్యవేక్షణలో పైపు ద్వారా నడుచుకుంటూ బయటకు రానున్నారు కార్మికులు అవసరమైతే కార్మికులను స్ట్రెచర్లపై తరలింపుకు ఏర్పాట్లు చేశారు టన్నెల్ బయట నలభై ఒక్క ఉన్నాయి గ్రీన్ కారిడర్ ద్వారా కార్మికులను చిన్యాలిసోర్ ఆసుపత్రికి తరలించనున్నారు కార్మికులకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు ఎస్ గోపి మొత్తానికి ఈ ఆపరేషన్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది అయితే మీకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ నెలకొన్న తాజా పరిస్థితి ఏంటి అక్కడ ఏ సమయానికి అంటే అందరూ బయటికి రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిల్క్యారా టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరుకుంది కాసేపటి క్రితమే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ని పర్యవేక్షిస్తున్న ప్రధానమంత్రి ప్రధానమంత్రి కార్యాలయ ప్రత్యేక సలహాదారు మాజీ సలహాదారుడు ఇటు భాస్కర్ కుల్బే మాట్లాడుతూ ఏవైతే ఈ స్టీల్ పైప్స్ ని లోపలికి పంపిస్తున్నారు మైక్రో టన్నల్ ముఖ్యంగా మార్గాన్ని ఏర్పాటు చేసి స్టీల్ పైప్స్ ని లోపలికి పంపిస్తున్నారో వాటికి అడ్డుగా ఉన్న ఇనుప ముఖ్యంగా వస్తువులు అలాగే కంచెలు ఇవన్నీ కూడా క్లియర్ అయినట్లుగా ఆయన చెప్పడం జరిగింది సో మరో ఆరు మీటర్లు ముఖ్యంగా పైప్స్ ని లోపలికి పంపించాల్సి ఉంది ఈ ఆరు మీటర్ల తర్వాత ముఖ్యంగా ఆ పైప్స్ కనుక కార్మికులున్న ప్రాంతానికి చేరుకున్నట్లయితే కనుక ఆ పైపుల గుండానే ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లడం జరుగుతుంది అక్కడ ఒక్కరొక్కరిగా స్ట్రెచర్ పైన వారందరినీ కూడా బయటకు పంపించడం జరుగుతుంది వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ యొక్క ముఖ్యంగా రెస్క్యూ ఆపరేషన్ లో ధరించాల్సిన సామాగ్రిని వారికి తొడిగిన తర్వాత వారిని ఒక్కరొక్కరుగా బయటకు పంపించడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే ఆగర్ మిషన్ ద్వారా అమెరికా నుంచి వచ్చిన ఈ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ ద్వారా ఈ పైప్స్ ని లోపలికి పంపించే మైక్రో టన్నల్ నిర్మాణ పనులు అనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఈ మిషనరీ కూడా వేడెక్కడం జరుగుతుంది నిరంతరాయంగా పనిచేయడం జరుగుతుంది మంగళవారం రాత్రి నుంచి కూడా ఈ మైక్రో టన్నల్ పనులను ఈ ఎక్స్పర్ట్స్ ప్రారంభించారు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా సో ముఖ్యంగా ఆ మైక్రో టన్నల్ నిర్మాణంలో భాగంగా స్టీల్ పైప్స్ ఏవైతే ఎనభై సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉన్న పైపుల్ని పంపిస్తున్నారో అందులోంచి ముఖ్యంగా అవి లోపలికి వెళ్ళడానికి సొరంగ మార్గం నిర్మాణ సమయంలో ఏదైతే పైకప్పు కోలకుండా వేసిన ఇనుప మెష్ అలాగే ఇనుప స్టీల్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పైప్స్ లోనికి వెళ్లకుండా ఒక దగ్గర స్టక్ అయిపోయిన పరిస్థితి రాత్రి నుంచి కూడా సో ప్రస్తుతం మళ్లీ ఆ పైపుల్ని లోపలికి పంపించే ప్రక్రియ అనేది మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది కాసేపటి క్రితమే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అలాగే కేంద్ర రోడ్లు రహదారుల శాఖ సహాయ మంత్రి వికే సింగ్ కూడా ఈ సిల్క్యారా టన్నల్ వద్దకు వచ్చి అక్కడ జరుగుతున్న సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించడం జరిగింది ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్పారు తుది దశకు చేరుకున్నాయి దయ వల్ల వీలైనంత త్వరగా క్షేమంగా సురక్షితంగా ఈ కార్మికులంతా కూడా బయటకు వస్తున్నారని చెప్పి ఆశిస్తున్నామని చెప్పడం జరిగింది ఇప్పటికే ఈ కార్మికుల కోసం బయట వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు అంబులెన్స్ హెలికాప్టర్ల ద్వారా కూడా అవసరమైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నట్లయితే కనుక వారిని హాస్పిటల్కి తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఎనిమిది బెడ్లతో ఒక ప్రత్యేక ఏదైతే కంట్రోల్ రూమ్ ఉందో అక్కడ ఒక చిన్న ఆసుపత్రి తరహా ముఖ్యంగా సదుపాయాన్ని కల్పించారు అలాగే మరికొంత దూరంలో టన్నల్ కొద్ది దూరంలో నలభై ఒక్క పడకలతో ఎవరైతే కార్మికులు లోపలి వారందరి కోసం కూడా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు పదిహేను మంది వైద్య సిబ్బంది అక్కడ సిద్దంగా ఉన్న పరిస్థితుంది ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించిన డీజీ కూడా ప్రస్తుతం ఈ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ ని పర్యవేక్షిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ కూడా ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంది లోపలికి ముఖ్యంగా ఈ పైప్ లైన్ పూర్తయిన తర్వాత ఏదైతే మైక్రో టన్నల్ ద్వారా ఎనభై సెంటీమీటర్ల వ్యాసార్థంతో లోపలికి అరవై మీటర్ల వరకు పైప్స్ లోపలికి పంపిస్తున్నారు సో మొదట నేరుగా ముఖ్యంగా లోపల చిక్కుకున్న కార్మికులు బయటకు వచ్చే ఆస్కారం ఉండదు మొదట ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లి అక్కడ వారి ముఖ్యంగా కార్మికుల స్థితిగతులను పరిశీలించిన తర్వాత వాళ్ళకి రెస్క్యూ కి సంబంధించిన దుస్తులు వేయడానికి ధరింపజేసిన తర్వాత ఒక చిన్న స్ట్రక్చర్ కూడా ఆ పైప్ లైన్ లో పట్టే విధంగా రూపొందించడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ సో ఆ స్ట్రక్చర్ పైన వారు ఒక్కరొకరి నుంచి మిషనరీ ద్వారా వారిని బయటకి ఒక నిమిషం వ్యవధిలోనే లోపల చిక్కుకున్న ప్రాంతం నుంచి బయటకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు సో ప్రస్తుతం ఆ పైప్ లైన్ పూర్తి కావాల్సి ఉంది మరో ఆరు నుంచి పది మీటర్ల మేర ఈ పైప్ లైన్ పూర్తయితే కనుక లోపల నుంచి లోపలికి ఎన్డీఆర్ఎఫ్ వెళ్లి వారందరినీ కూడా బయటకు తీసుకురావడం జరుగుతుంది ఎస్ గోపి అంటే మొన్నటి నుంచి కూడా ఈ శిథిలాల తొలగింపు చేపడుతున్నారు అయితే డ్రిల్లింగ్ చేస్తుంటే మరికొన్ని శిథిలాలు కూడా పడుతున్నాయి దీంతో కొంత ఆటంకం ఏర్పడుతోంది అయితే ఇప్పుడు కూడా కార్మికులకి అలాగే ఎన్డిఆర్ సిబ్బందికి మధ్య గ్యాప్ ఎంత ఉంది వేరే ఆప్షన్ కూడా ఏమైనా ఆల్టర్నేట్ గా సిద్ధం చేసి ఉంచుకున్నారా ఎస్ ఈ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ లో ఒకటి సిల్కేరా ఎండ్ నుంచి ఏ ప్రాంతం నుంచి అయితే టన్నల్ నిర్మాణ భాగం ఉందో అక్కడి నుంచి ఒక ఆపరేషన్ జరుగుతుంది అలాగే ఎండ్ భాగం ఏదైతే ఉందో ఆ వైపు నుంచి కూడా ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది కానీ ఎండ్ భాగం నుంచి ఈ కార్మికుల వైపుకు చేరుకునేందుకు చాలా సమయం పడుతుంది ముఖ్యంగా కొంత అక్కడ రాక్ డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది అడ్డుగా వస్తున్న డ్రిల్లింగ్ లో అడ్డుగా వస్తున్న బండల్ని బ్లాస్ట్ చేసి మరి చేయాల్సి ఉంటుంది కాబట్టి సో అటువైపు నుంచి కొంత సాంకేతిక పరమైన సమస్యలు అలాగే భూ శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం టన్నల్ కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది బ్లాస్ట్ వల్ల మొత్తం షేక్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సో అటువైపు నుంచి కొంత ఆలస్యం అవుతుంది అలాగే కొండ పైభాగం నుంచి కూడా నిట్ట నిలువుగా కూడా బోర్వెల్స్ ద్వారా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ మొత్తం మూడు వైపుల నుంచి కూడా సొరంగానికి అటు చివర ఇటు చివర అలాగే పై భాగం నుంచి కూడా ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి సో అందులో భాగంగానే కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఆ రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఏదైతే శిథిలాలు కూలాయో వాటిని తొలగిస్తున్న కొద్దీ ఇంకా పైనుంచి స్వరంగ పైభాగం పై పైకప్పు అనేది లోపలికి కూలిపోతున్న పరిస్థితి సో అది కొంత సమస్యాత్మకంగా మారడంతోనే అంతర్జాతీయ నిపుణులు సైతం పిలిపించడం జరిగింది అమెరికా ముఖ్యంగా థాయిలాండ్ లో కేవ్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న వారు అలాగే ఇంటర్నేషనల్ టన్నల్ ఎక్స్పర్ట్స్ ని ఈ రెస్క్యూ ఆపరేషన్ లో భాగం చేయడం జరిగింది అమెరికా నుంచి అలాగే వివిధ దేశాల నుంచి కూడా మిషనరీని కూడా తప్పి రప్పించడం జరిగింది ప్రస్తుతం ఢిల్లీ నుంచి ఏవైతే ఈ పైప్ లైన్ వేస్తున్నారో మైక్రో టన్నల్ పైప్ లైన్ సో అందులో అడ్డుగా వచ్చిన ఇనుప వస్తువుల్ని తొలగించడానికి ముఖ్యంగా ఢిల్లీ నుంచి వెల్డర్స్ ఐదుగురు వెల్డర్స్ బృందం కూడా వెళ్లి వాటిని కట్ చేశారు సో ప్రస్తుతం ఆ పైప్ లైన్ మరో ఆరు నుంచి పది మీటర్ల లోపలికి వెళ్లిన తర్వాత అది లోపల చిక్కుకున్న కార్మికుల వద్దకు వెళ్లిన తర్వాత అందులో ఆ పైపులో ఉన్న డెబ్రీస్ అంతా కూడా తొలగించి క్లియర్ చేసిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ పైప్ గుండా లోనికి వెళ్లి లోపలన్న కార్మికుల్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది సో అన్ని కోణాల్లోనూ కూడా అన్ని వైపుల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ సొరంగ మార్గానికి రెండు వైపుల నుంచి అలాగే పై పై మార్గం నుంచి కూడా రిటర్న్ బోర్వెల్స్ ద్వారా హోల్డ్ చేసి వాటి నుంచి కూడా బయటకు తీసుకొని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సో అందులో భాగంగానే కొండపై కూడా సుమారు రికార్డు సమయంలో ఇరవై నాలుగు గంటల సమయంలోనే ఒక రోడ్డు మార్గాన్ని వేసి హెవీ బోర్వెల్స్ స్పైక్ వెళ్లి అక్కడి నుంచి డ్రిల్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది అక్కడ కొంత ప్రతికూల పరిస్థితులు ముఖ్యంగా చలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కార్మికులు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పనిచేయడానికి ముఖ్యంగా రెస్క్యూ సిబ్బందికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అలాగే రెస్క్యూలో పాల్గొంటున్న హెవీ మిషనరీస్ కూడా వేడెక్కిపోతున్న పరిస్థితి ఎందుకంటే డ్రిల్లింగ్ అనేది నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటల పాటు కూడా సాగితే కనుక మిషనరీ పాడైపోయే పరిస్థితి ఏర్పడుతుంది సో అందులో భాగంగా మిషనరీకి కొంత సమయాన్ని కూడా కేటాయించాల్సిన పరిస్థితి అది కూల్ డైన్ అయిన తర్వాత మళ్లీ ఈ సహాయక కార్యక్రమం వాళ్ళని తిరిగి ప్రారంభించడం జరుగుతుంది సో అందులో భాగంగానే కొంత ఆలస్యం అవుతుంది అయితే పన్నెండు రోజులుగా లోపల వాళ్ళకి నీరు ఆహారం అలాగే ఆక్సిజన్ ముఖ్యంగా విద్యుత్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి సో వాళ్ళకి మూడు రోజుల క్రితం విజువల్ కాంటాక్ట్ కూడా ఏర్పాటు చేశారు లాప్రోస్కోపీ కెమెరా ద్వారా లోపలికి కెమెరా అలాగే మైక్ పంపించి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు వారంతా క్షేమంగా ఉన్నారన్న సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళకి కావాల్సిన మందులు ఆహారం అలాగే ముఖ్యంగా ఇతర పానీయాలు సబ్బులు అలాగే లోదుస్తులు వీటిని కూడా ఇప్పటికే పైప్ ద్వారా ఆరంగులాల పైప్ ఏర్పాటు చేశారు వాళ్ళ కోసం ఆహారం పంపించడానికి కానీ పానీయాలు పంపించడం కోసం కానీ వాటిని ఒక ప్లాస్టిక్ కవర్ లో కానీ లేక ప్లాస్టిక్ బాటిల్స్ లో రౌండ్ చేసి చిన్న క్వాంటిటీ చిన్న పరిమాణంలో వాటి కూడా వేగంతో లోపలికి పంపించడం జరుగుతుంది ఎయిర్ ప్రెషర్ తోటి సో అవి వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళు అక్కడ గడుపుతున్న పరిస్థితి ఉంది సో పన్నెండు రోజులుగా లోపలే ఉన్నారు కాబట్టి ఎండను చూడలేదు సో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది మానసికంగా కూడా వాళ్ళు ఒత్తిడిలో ఉంటారు కాబట్టి ముందస్తుగానే వాళ్ళు బయటకు రావగానే వాళ్ళకి అందించాల్సిన వైద్య సహాయం కోసం వైద్య సిబ్బందిని అంబులెన్స్ ని గ్రీన్ కూడా ఏర్పాటు చేశారు హెలికాప్టర్ ద్వారా కూడా ఆసుపత్రికి తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు సో అనేక బృందాలు సెంట్రల్ ఏజెన్సీస్ తో పాటుగా అంతర్జాతీయ నిపుణులు అలాగే ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి రైల్వే టన్నల్ విభాగానికి సంబంధించి అలాగే విద్యుత్ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సట్లైజ్ ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించి ఈ విధంగా అనేక మంది నిపుణులు ఈ ముఖ్యంగా రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఉన్నారు సుమారు మూడు గంట మూడు వందల గంటలు కావస్తోంది పన్నెండు రోజులు మీన్స్ సో చాలా భారీ రెస్క్యూ ఆపరేషన్ అనేది చెప్పాలి వివిధ దేశాల్లో ఉన్న ప్రజానికం కూడా ఈ టన్నల్లో వారు సురక్షితంగా బయటకు రావాలని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి సో భారతదేశంలో కూడా చాలా మంది ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు సో వీరంతా కూడా సురక్షితంగా బయటకు రావాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి అలాగే ప్రధాని కార్యాలయం కూడా నేరుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకు పరిస్థితి ప్రధాని కూడా తనతో మాట్లాడారు ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ వివరాలు వెల్లడిస్తున్నా అని చెప్పి కాసేపటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం జరిగింది సో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా రెస్క్యూ ఏజెన్సీస్ సమన్వయంతో సమర్థవంతంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాం సురక్షితంగా క్షేమంగా లోపల చిక్కుకున్న కార్మికులంతా కూడా బయటకు వస్తారని చెప్పి వీలైనంత తొందరగా బయటకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది సో ప్రస్తుతం ఇంకా సహాయక కార్యక్రమాలు తుది దశలో ఉన్నాయి ఈ రోజు సాయంత్రం నాటికి పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది ఈ ఏవైతే ఎనభై సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న మైక్రో టన్నల్ పైప్స్ లోనికి వెళ్లిన తర్వాత స్టీల్ పైప్స్ సో వాటి గుండా ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ నలభై ఒక్క మంది కార్మికులను కూడా సురక్షితంగా క్షేమంగా బయటకు తీసుకురాబోతున్నారు బయటకు వచ్చిన తర్వాత కార్మికుల కోసం ముఖ్యంగా అందుబాటులో ఉంచాల్సిన వైద్య సహకారాలని అలాగే సదుపాయాలు అన్నింటినీ కూడా ఇప్పటికే సిద్దం చేసి ఉంచారు అయితే కొన్ని సమస్యలు టెక్నికల్ సమస్యలు లోపల పైపులకు వెళ్లేటప్పుడు ముఖ్యంగా వెహికల్స్ ఈ హెవీ మిషనరీ పనిచేయకపోవడం కానీ లోపల ఏమైనా అడ్డు తగిలితే కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది సో వాటన్నింటిని అధిగమిస్తూ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ని ఇటు సహాయక బృందాలు ముందుకు తీసుకెళ్తున్నాయి గోపి అంటే కార్మికులంతా లోపల ఉన్న ఆ విజువల్స్ ను కూడా విడుదల చేశారు అందరూ సేఫ్ గానే ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది అలాగే అక్కడ ప్రజెంట్ ఇవాళ ఉదయం వరకు అయితే మధ్యాహ్నం లోపు వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అయితే మీకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా ఎంతవరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది ఎప్పటి వరకు వారు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ ఎనభై సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న పైపులు వీటి నుంచి పాక్కుంటూ వాళ్ళు బయటకు రావాల్సి ఉంటుంది ఒక మనిషి పట్టేంత వ్యాసార్థం ఉన్న పైప్స్ ఇవి నడుచుకుంటూ వచ్చే పరిస్థితి ఉండదు లేదా ఆ ఎనభై సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న పైప్స్ లో స్ట్రెచర్ ని మనిషి పడుకుంటే ముఖ్యంగా పట్టేంత స్ట్రెచ్చర్ ని గోళాకారంలో రూపొందించి ఆ స్ట్రెచ్చర్ మీద వాళ్ళు పడుకున్నప్పుడు వీల్స్ ద్వారా వాటిని బయటకి ఒక నిమిషం వ్యవధిలోనే బయటకు లాగే విధంగా మిషనరీ తోటి వాళ్ళని బయటకు రప్పించడం జరుగుతుంది ఇప్పటికే నలభై ఐదు మీటర్ల మేర ఈ పైప్ లైన్ ని సిద్దం చేశారు మరో ఎనిమిది నుంచి యాబై ఏడు మీటర్ల వరకు కూడా ఈ దూరం ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు ప్రాథమిక అంచనా సో మరో ఎనిమిది నుంచి పది మీటర్ల వరకు కూడా ఈ సొరంగం ఈ పైప్ లైన్ అనేది ఈ కార్మికులు ఎక్కడైతే అక్కడ వరకు చేరుకుంటే గనక రెస్క్యూ ఆపరేషన్ చాలా వేగంగానే పూర్తయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ సొరంగ మార్గంలో పైకప్పు కూలిపోకుండా వేయడానికి వేసిన కంచె ఏదైతే ఉందో ఒక మెష్ లాగా ఏర్పాటు చేసిన ముఖ్యంగా ఆక ఆకారం ఏదైతే ఉందో అది కూడా ఈ పైకప్పు కూలినప్పుడు కూలిపోవడం జరిగింది సో అవి ఈ పైప్ లైన్ వేసేటప్పుడు అడ్డు తగులుతున్న పరిస్థితి సో వాటిని వెల్డర్స్ తోటి కట్టర్స్ తోటి కట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మళ్లీ ఆ పైప్ లైన్స్ ని లోపలికి పంపించే కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది సో మరో ఎనిమిది నుంచి పది మీటర్ల వరకు కూడా ఈ పైప్స్ కనుక లోపలకు వెళ్తే కనుక కార్మికులు ఎక్కడైతే ప్రాంతంలో చిక్కుకున్నారో సో ఆ ప్రాంతానికి పైప్ చేరుకున్న తర్వాత ఆ పైప్స్ గుండా మొదటగా ఈ సిల్కియారా ఎండ్ భాగం నుంచి ముఖ్యంగా ప్రారంభ భాగం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లడం జరుగుతుంది లోపల ఆ చిక్కుకున్న కార్మికులకి వాళ్ళ పరిస్థితిని గమనించిన తర్వాత వారిని సిద్ధం చేసి బయటికి ఒక్కరోగా ఆ మైక్రో టల్ పైప్ లైన్ ద్వారా ఒకరొక్కరిగా వారిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి బయటకు పంపించడం జరుగుతుంది ఎందుకంటే పాక్కుంటూ బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే సుమారు అరవై మీటర్ల పైప్ లైన్ అది సో ఇప్పటికే పన్నెండు రోజులుగా వాళ్ళు లోపల చిక్కుకున్నారు కాబట్టి వారి ఆరోగ్య పరిస్థితి ఫిజికల్ గా వారికి సహకరించే పరిస్థితి ఉంటుందా లేదా అన్ని గమనించిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ ఏ విధంగా బయటకి పంపించాలి అన్న దానిపైన తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతం అయితే వాళ్ళంతా సేఫ్ గా ఉన్నారు విజువల్ అలాగే ఆడియో కాంటాక్ట్ కూడా ఎస్టాబ్లిష్ అయింది రెండు రోజుల క్రితమే సో లాప్రోస్కోపీ కెమెరా ద్వారా లోపల వారు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ ఈ పైప్ లైన్ మైక్రో టల్ ఎనభై సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న ఈ పైప్ లైన్ ఏర్పాటు పూర్తయితే గనక సో దాని గుండా వీరంతా సురక్షితంగా బయటకి రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రస్తుతం ఆ ఆ పనులనేవి మిగతా ఇంకా ఎనిమిది నుంచి పది మీటర్ల మేర పూర్తి కావాల్సి ఉన్నట్లుగా మనకి అధికార యంత్రాంగం నుంచి అందుతున్న సమాచారం సో ఈ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయితే కనుక ఈ టన్నల్ మైక్రో టన్నల్ ఎనభై సెంటీమీటర్ల వ్యాసార్థం పైప్ లైన్ అనేది ఆ కార్మికులు అక్కడ చిక్కుకున్నారు చేరుకుంటే ఆ పైప్ లైన్ కూడా వారంతా సురక్షితంగా బయటకు వస్తారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొదటి వెళ్ళిన తర్వాత వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకురావడం జరుగుతుంది సో ప్రస్తుతం తుది దశలో అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ ఉంది ముఖ్యమంత్రి అలాగే కేంద్ర మంత్రి ప్రధాని కార్యాలయం కూడా నేరుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు అక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు అలాగే కుటుంబం ఎంతో తమ కుటుంబ సభ్యులు బయటకు వస్తారని చెప్పి ప్రస్తుతం టన్నల్ బయట వెయిట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉంది సో ఖచ్చితంగా ఒక మంచి వార్త మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది త్వరగా ఈ రేస్ పైప్ లైన్ పూర్తయితే కనుక ఆ పైప్ లైన్ కూడా కార్మికులంతా కూడా బయటకు రాబోతున్నారు